ఇవాళ నిజంగా ఒక మిరకల్ డే అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్నే 8 లేచినప్పుడు ఫస్ట్ మెసేజ్ మా డైరెక్టర్ అనిల్ రావుపూడి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఇట్స్ అ బేబీ బాయ్ సార్ అని ఒక మెసేజ్ పెట్టాడు ఆయన. అది నిజంగా ఇట్స్ అ మిరకల్ డే. ఒక మా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మా డైరెక్టర్కి మొగ పుట్టడం, అలానే దిల్ రాజు గారు ఆయన కూడా సెకండ్ టైం గ్రాండ్ ఫాదర్ అయ్యారు, ఆయనకి ఒక ఆడపిల్ల వచ్చింది వాళ్ళ ఫ్యామిలీకి. ఇది ఇన్ని మంచి విషయాలు ఒకరోజు జరగడం అనేది ఇట్స్ రియల్లీ మిరకల్. అండ్ మోర్ దెన్ దాట్, మెగాస్టార్ చిరంజీవి గారు మేము పిలవగానే ఈ ఫంక్షన్కి వచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ సార్. టీమ్ సరిలేరు నీకెవరు విల్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ ఈవెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. విజయశాంతి గారు నన్ను చాలా ఎక్కువ పొగిడేశారండి, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీతో కొడుకుదిద్దిన కాపురం పనిచేసిన తర్వాత మళ్ళీ 30 ఇయర్స్ తర్వాత పనిచేశాను. అప్పుడు ఆవిడ ఎలా ఉన్నారో ఇప్పుడు మా సెట్లో కూడా అలానే ఉండారు. ఏమాత్రం తేడా లేదు. అదే డెడికేషన్, షార్ట్ ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటారు. అసలు నాకెందుకో ఆ జనరేషన్ యాక్టర్స్ చూసిన ఫీలింగ్ వచ్చింది. అంటే ఇప్పుడు జనరేషన్లో డెడికేషన్ లేదని కాదు, బట్ ఇప్పుడు మారింది. బట్ అప్పట్లో ఉన్న నేను చిరంజీవి గారు కూడా చెప్పక్కర్లేదు. దే యూస్ టు బి వెరీ వెరీ డిసిప్లిన్. అండ్ అదే చూశాను ఆవిడలో. అండ్ మేము మీకు ఆపర్చునిటీ ఇవ్వలేదండి, మీరే మాకు ఆపర్చునిటీ ఇచ్చారు మా సినిమా ఒప్పుకొని. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా డైరెక్టర్ గురించి చెప్పాలి, అనిల్ రావుపూడి. అది నేను చాలామందితో పనిచేశాను కానీ, బట్ ఫస్ట్ టైం ఒక డైరెక్టర్లో అంత పాజిటివ్ ఎనర్జీ, ఒక సెట్ అంత సరదాగా ఉండటం నేను ఎప్పుడు చూడలా. ఐ రియలీ ఎంజాయ్డ్ ఎవ్రీడే వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ సార్. ఈ సినిమా జూలై 4 నేను షూటింగ్ స్టార్ట్ చేశాను, డిసెంబర్ 18 అయిపోయింది. ఇంత ఫాస్ట్గా నేను ఎప్పుడు సినిమా చేయలే. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ డైరెక్టర్ అనిల్ రావుపూడి. అండ్ ప్రతిరోజు ఇట్ వాజ్ ఎనర్జెటిక్, ఇట్ వాజ్ ఫన్. సీన్ ఇంటెన్స్గా ఉన్నా కూడా చాలా హాయిగా చేసాం, చాలా ఆనందంగా చేసాం. ఐ థింక్ దట్స్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ ఇన్ ద ఫిల్మ్ టుమారో. నేను ఒక మాస్ సినిమా చేసి చాలా రోజులని మా ఫ్యాన్స్ అందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. నేనెప్పుడు నాకు సినిమా నచ్చితేనే నేను చేస్తా, కథ నచ్చితేనే చేస్తా. అనిల్ రావుపూడి గారి కథ నాకు నచ్చింది, సో ఆయన ఏం చేయమంటే అదే చేశాను ఇవాళ. అండ్ మీరందరూ చాలా సంతోషంగా ఉంటారని నేను నాకు తెలుస్తుంది. వెయిటింగ్ ఫర్ జాన్ 11. అలానే ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ. తమన్నా ఫర్ యాక్సెప్టింగ్ ద సాంగ్ అడంగానే. అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ అగైన్. అండ్ రష్మిక, యూ డిడ్ నాట్ ఇరిటేట్ మీ, యూ ఆర్ వెరీ వెరీ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్.